యూటెక్. ఈ వీడియోలో మనము ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ పార్ట్ వన్ వీడియో. సో జనవరి కరెంట్ అఫైర్స్ ఫోర్ పార్ట్స్ లో చేశాను, అండ్ ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి మీరు జనవరి కరెంట్ అఫైర్స్ మొత్తం చూడొచ్చు. అండ్ సతీష్ యూటెక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కరెంట్ అఫైర్ టెస్ట్ మీరు రాయొచ్చు. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ గా అనిపిస్తుంది. ఓకే, సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే ఆస్ట్రేలియన్ ఓపెన్, సో ఇది ప్రతి సంవత్సరం జనవరిలో నిర్వహించడం జరుగుతుంది. సో జనవరి ఎండ్ లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ చూసినట్లయితే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు, మహిళల విజేత ఎవరు, పురుషుల డబుల్స్ విజేత ఎవరు అని అడగవచ్చు. లేదంటే పురుషుల సింగిల్స్ విజేత అయినటువంటి నోవాక్ జాకోవిచ్ ఏ దేశానికి చెందినవాడు అని అడగవచ్చు. లేదా ఒకవైపు పురుషుల విజేత, మహిళల విజేత ఇచ్చేసి ఇంకోవైపు వాళ్ళని ఇచ్చి వాటిని జతపరచమని అడగవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ ఆ విధంగా అడగడం జరిగింది ప్రీవియస్ లో. సో కాబట్టి ఈ టేబుల్ ఇంపార్టెంట్, సో వీలైతే రాసుకోండి లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే పురుషుల సింగిల్స్ విజేత, సో పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి నోవాక్ జాకోవిచ్, ఓకే నోవాక్ జాకోవిచ్ ఏ దేశానికి చెందినవాడు అంటే సెర్బియా దేశానికి చెందినవాడు, సెర్బియా. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే రన్నరప్ వచ్చేసి డొమినిక్ థీమ్, ఇతను ఆసియా దేశానికి చెందినవాడు. నెక్స్ట్ మహిళల సింగిల్స్ విజేత వచ్చేసి సోఫియా కెనిన్, అండ్ మహిళల ఈ యొక్క సింగిల్స్ యొక్క రన్నరప్ ఎవరు అంటే ముగ్గురుజా. ఓకే, ముగ్గురుజా బ్లాంకో, ఇది గుర్తుంచుకోండి, ముగ్గురుజా బ్లాంకో. నెక్స్ట్ పురుషుల డబుల్స్ విజేత వచ్చేసి రాజీవ్ రామ్, అదేవిధంగా జో సలిస్బరీ, రాజీవ్ రామ్ అండ్ సలిస్బరీ వీళ్ళిద్దరు కూడా ఒకరేమో యుఎస్కి చెందిన వాళ్ళు, ఇంకోరేమో యునైటెడ్ కింగ్డమ్కు చెందిన వాళ్ళు. నెక్స్ట్ రన్నరప్ వచ్చేసి మ్యాక్స్ పర్సల్, ల్యూక్ సవిల్లే, ఓకే వీళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియాకు చెందిన వాళ్ళు. ఇది పురుషుల డబుల్స్. నెక్స్ట్ మహిళల డబుల్స్ చూసినట్లయితే క్రిస్టినా టైమా బ్యాచ్, వీళ్ళిద్దరు కూడా మహిళల డబుల్స్. సో క్రిస్టినా ఫ్రాన్స్కి చెందినవారు, టైమా హంగేరికి చెందినవారు, వీళ్ళిద్దరు మహిళల డబుల్స్ గెలవడం జరిగింది. సో హీవ్సు వి, వీళ్ళిద్దరు తైవాన్కి చెందిన వాళ్ళు, వీళ్ళిద్దరు రన్నర్అప్. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్. సో ఈ మిక్స్డ్ డబుల్స్లో గెలిచిన వాళ్ళు నికోలా మెట్టిక్, బార్బోరా క్రెజివకోవా, వీళ్ళిద్దరు రన్నర్అప్ గెలవడం జరిగింది. సో వీళ్ళిద్దరు నికోలా అయితేనేమో క్రొయేషియా, బార్బోరా అయితే చెక్ రిపబ్లిక్. సో ఇక్కడ రన్నర్అప్ వచ్చేసి ముర్రే అండ్ బెతానీ ఈ టీము. సో ముర్రే అయితే యునైటెడ్ కింగ్డమ్, బెతానీ అయితే యుఎస్. ఇది టేబుల్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, రాసి పెట్టుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్స్ లో కంపల్సరీ అడుగుతారు, రైల్వే, ఎన్టీపీసీ, ఎస్ఐ కానిస్టేబుల్, రేపు వచ్చే సచివాలయం ఎగ్జామ్స్ అన్నిటికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ఫ్రూట్ ట్రైన్. సో ఈ యొక్క భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్రూట్ ట్రైన్ ఎక్కడ ప్రారంభమైందంటే అనంతపూర్ జిల్లాలోని తాడిపత్రి రైల్వే స్టేషన్లో ప్రారంభం అవ్వడం జరిగింది. సో దీంట్లో ఈ ఫ్రూట్ ట్రైన్లో ఏం క్యారీ చేశారంటే అరటిపండ్లు క్యారీ చేయడం జరిగింది. సో స్థానికంగా ఉండేటువంటి అరటిపండ్లను 980 మెట్రిక్ టన్నుల యొక్క అరటిపండ్లను దీన్ని మనకు ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారంటే ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టుకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అరటిపండ్లని మనకు ఇరాన్కి ఎగుమతి చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ అరటిపండ్లకు హ్యాపీ బనానాస్ అనేటువంటి బ్రాండ్తో దీన్ని పంపించనున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి ఫ్రూట్ ట్రైన్. సో ఎక్కడ ప్రారంభమైంది అడుగుతారా, అనంతపూర్ జిల్లా తాడిపత్రి రైల్వే స్టేషన్లో. సో మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు రైల్వే ఎగ్జామ్స్లలో, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రుబిగులా పక్షి అనేటువంటిది గోవా యొక్క రాష్ట్ర పక్షి. ఓకే, గోవా రాష్ట్ర పక్షి పేరు రుబిగులా. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే దీన్ని 36వ జాతీయ గేమ్స్ ఉంటాయి కదండి, సో జాతీయ ఆటలు ఉంటాయి కదండి, 36th నేషనల్ గేమ్స్ యొక్క మస్కట్గా దీన్ని మనకు ప్రకటించడం జరిగింది. సో గోవా డిక్లేర్ చేయడం జరిగింది, ఎందుకంటే ఈ యొక్క 36వ నేషనల్ గేమ్స్ అనేటువంటివి ఇప్పుడు గోవాలో జరగనున్నాయి. ఓకే, సో దీని ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏమడుగుతారంటే 36th నేషనల్ గేమ్స్ యొక్క మస్కట్ పేరు ఏం పేరు అని అడుగుతారు, రుబిగులా పక్షి. ఇది ఏ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి, గోవా యొక్క రాష్ట్ర పక్షి. సో గోవా గురించి ఇంకా చూసినట్లయితే గోవా క్యాపిటల్ పనాజీ, గోవా సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్, గోవా గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్. ఓకే, 2019 గ్లోబల్ గో టు థింక్ ట్యాంక్ ఇండెక్స్. సో దీన్ని రీసెంట్గా 2022 మనకు రిలీజ్ చేయడం జరిగింది. 2019లో భాగంగా గ్లోబల్ థింక్ ట్యాంక్ అనేటువంటి ఇండెక్స్ను విడుదల చేయడం జరిగింది. దీన్ని ఎవరంటే పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని థింక్ ట్యాంక్ అనేటువంటి సొసైటీ వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ORF అనేటువంటి దానికి మన ఇండియాలో ఉంది ఇది. సో దీనికి 27th ప్లేస్ రావడం జరిగింది ఓవరాల్గా 176 గ్లోబల్ థింక్ ట్యాంక్స్లలో. ఓకే, సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతే. ఇంపార్టెంట్ ఇది, ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా 34వ ఎడిషన్.
సో మనకి ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఎక్కడ జరిగిందంటే హర్యానాలో. ఎవరు ప్రారంభించారని అడుగుతారు? రామ్నాథ్ కోవింద్ గారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడిచింది అంటే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఇది హర్యానా రాష్ట్రంలో జరగనుంది. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా లేదా సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఎన్నో ఎడిషన్, 34వ ఎడిషన్, ఎక్కడ? హర్యానా. ఎవరు ప్రారంభించారు? రామ్నాథ్ కోవింద్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అమర్కంటక్ నర్మదా మహోత్సవ్ 2020. సో ఈ యొక్క అమర్కంటక్ నర్మదా మహోత్సవ్ అనేటువంటిది ఏ ప్రభుత్వం నిర్వహిస్తుంది అని అడుగుతారు? మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 తారీఖు వరకు ఇది నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మధ్యప్రదేశ్ గురించి చూసినట్లయితే మధ్యప్రదేశ్ గవర్నర్ వచ్చేసి లాల్డీ టండన్ అండ్ మధ్యప్రదేశ్ సీఎం వచ్చేసి కమల్నాథ్ గారు. ఓకే, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ప్రజ్ఞ 2020 ఎక్కడ జరిగింది అని అడుగుతారు? ఇది ఎక్కడ జరిగిందంటే తెలంగాణలో జరిగింది. సో భారతదేశపు అతిపెద్ద గ్రామీణ సాంకేతిక ఉత్సవం. ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావడం కొరకు ఏర్పాటు చేసింది ఈ యొక్క అంతఃప్రజ్ఞ 2020 అనేటువంటి ప్రోగ్రామ్. ఇది మన IIIT బాసర్లో జరిగింది. సో బాసర నిర్మల్ జిల్లా తెలంగాణలో జరగడం జరిగింది. సో ఇది 3 రోజుల పాటు జరిగింది. 31 జనవరి నుంచి ఫిబ్రవరి 1, 2020 వరకు దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క దీని యొక్క 2020 అంతఃప్రజ్ఞ యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు? ఏంటంటే స్పాట్ అండ్ ఎంకరేజ్ రూరల్ టెక్ ఇన్నోవేటర్స్ అనేటువంటిది దీని యొక్క ముఖ్య థీమ్. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించుకుంటామని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ముఖ్యమైన దినోత్సవాల్లో భాగంగా ఎప్పుడు అంటే ఫిబ్రవరి 4 నిర్వహించుకోవడం జరుగుతుంది. సో 2019 యొక్క థీమ్ ఏంటి అంటే ఐ యామ్ అండ్ ఐ విల్ అనేటువంటిది దీని యొక్క థీమ్. నెక్స్ట్ ఫిబ్రవరి 2 చిత్తడి నేలల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో వెట్లాండ్స్ డే అంటాం దాన్ని, ఫిబ్రవరి 2 తారీఖున. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ బయోడైవర్సిటీ అనేటువంటిది చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి దీపా మాలిక్ గారిని భారత పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఓకే, సో పారా ఒలింపిక్ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరిని అడుగుతారో? దీపా మాలిక్ గారు. ఓకే, నెక్స్ట్ మట్లా అభియాన్. ఓకే, సో ఈ యొక్క మట్లా అభియాన్ అనేటువంటిది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది కోస్టల్ లైన్లో మన ఇండియన్ నేవీ నిర్వహించింది. ఇది ఎక్కడ నిర్వహించింది అంటే సుందర్బన్ రీజియన్ కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క మట్లా అభియాన్ అనేటువంటి దాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి, నేవీ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ శ్రీలంక యొక్క నెక్స్ట్ హై కమిషనర్గా ఇండియా నుంచి ఎవరు నియమించారంటే గోపాల్ బాగ్లే గారిని నియమించడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, గోపాల్ బాగ్లే ఏ దేశానికి హై కమిషనర్గా నియమించబడ్డాడు? శ్రీలంక దేశానికి హై కమిషనర్గా నియమించబడ్డాడు. అదేవిధంగా కెనడా దేశానికి కూడా నెక్స్ట్ హై కమిషనర్ నియమించడం జరిగింది. సో ఆయన పేరు ఏం పేరు అంటే అజయ్ బిసారియా. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ గోపాల్ బాగ్లే అయితేనేమో శ్రీలంకకు అండ్ అజయ్ బిసారియా గారు అయితే కెనడాకు నెక్స్ట్ హై కమిషనర్గా ఇండియా తరఫున నియమించబడడం జరిగింది. నెక్స్ట్ ఐబిఎం యొక్క కొత్త సీఈఓగా మనకు అరవింద్ కృష్ణ రావడం జరిగింది. సో ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ క్రాప్ అని ఉండడం జరుగుతుంది. దీని యొక్క కొత్త సీఈఓ ఎవరంటే మన ఇండియాకు చెందినటువంటి అరవింద్ కృష్ణ గారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పరోక్ష పన్నుల కేంద్రం బోర్డు యొక్క కస్టమ్స్ మనకు చైర్మన్గా ఎవరు నియమించబడ్డారని అడుగుతారు? అజిత్ కుమార్ గారు. ఓకే, సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బోర్డు ఉంటుంది కదండి, కస్టమ్స్ బోర్డు, దాని యొక్క చైర్మన్ ఎవరిని అడుగుతారు? డైరెక్ట్ క్వశ్చన్, అజిత్ కుమార్ గారు. నెక్స్ట్ కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారని అడుగుతారు? సో ప్రమోద్ అగర్వాల్ గారు నియమితులు అవ్వడం జరిగింది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ నియామకాలు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇరాక్ యొక్క కొత్త ప్రధానిగా మహ్మద్ తవ్విగ్ అల్విని నియమించబడడం జరిగింది. సో ఇరాక్ యొక్క కొత్త ప్రధాని పేరు ఇంపార్టెంట్, ఎవరు? మహ్మద్ తవ్విక్ అల్విని. సో ఇరాక్ గురించి చూసినట్లయితే ఇరాక్ రాజధాని బాగ్దాద్, ఇరాక్ కరెన్సీ వచ్చేసి ఇరాకీ దినార్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు తప్పనిసరిగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్లో మీరు పొందుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.